ఈరోజు భరతమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఆర్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి శ్యామల గారు, శ్రీ ఆర్ అంజనేయ ప్రసాద్ గారు, శ్రీమతి నిర్మల గారు, శ్రీ ఆర్ లక్ష్మీపతి గారు, శ్రీమతి పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆర్ విజయ్ కుమార్ గారి, అలాగే అంజనేయ ప్రసాద్ గారి, శ్రీ లక్ష్మీపతి గారి తల్లి గారు, క్రీస్తు శేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారికి తన జయంతి సందర్భంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. క్రీస్తు శేషులైన శ్రీమతి ఆర్ పద్మావతి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీమతి ఆర్ పద్మావతి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరగని మంచి మనసుతో ఆప్యాయతనరాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి ఆర్ పద్మావతి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన సిఆర్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి శ్యామల గారికి, సిఆర్ అంజనేయ ప్రసాద్ గారికి, శ్రీమతి నిర్మల గారికి, సిఆర్ లక్ష్మీపతి గారికి, శ్రీమతి పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలండి. అలాగే శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి పద్మ గారికి మరియు శ్రీమతి మీనా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు సరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే సిఆర్ విజయ్ కుమార్ గారు మరియు అంజనేయ ప్రసాద్ గారికి, అలాగే శ్రీ లక్ష్మీపతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే దోసకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే రైత. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. మూసుకొని తింటున్నా.